Can you please take the mic? Yeah, please pass the mic. Given a chance. మీరు ఇందాక అన్నారు కదా అంటే ప్రతి ఒక్కరికి అవతల వాళ్ళ లైఫ్ గురించి తెలుసుకోవాలంటుందని మీరు మీరు ఎట్లా అంటే అనుకుంటున్న వాళ్ళ వ్యక్తి గురించి ఎవరన్నా ఉందా? మా ఆవిడ గురించి, మా అబ్బాయి గురించి అండి. ఈ మధ్య అంటే మొన్నటి వరకు చాలా బ్యూటిఫుల్గా నువ్వు నాన్న కోసం పుట్టావా అమ్మ కోసం పుట్టావా అంటే నాన్న కోసం అనేసేవాడు. ఈ మధ్య ఈ షూటింగ్ నాకు పొద్దున్న 9 నుంచి 9 వరకు పెడుతున్నారండి. మా ఆవిడ కొత్తగా స్కూల్ మొదలైంది, సో పొద్దున్నే నేను 8 వెళ్ళిపోయే టైంకి లేవట్లేదు, వచ్చేసే టైంకి పడుకొని పోతున్నాడు. సో ఈ గ్యాప్ ఒకటి మొదలైపోయేసరికి ఇందాక కరెక్ట్గా ఇక్కడ రాబోతుంటే లేచాడు నాన్న అని అరుపరిచి వచ్చాడు నా దగ్గరికి. సరే కూర్చొని నీకు నాన్న అంటే ఇష్టమా అమ్మ అంటే ఇష్టమా అంటే అమ్మ అనేసాడు. ఇది మనకి తెలియకుండా ఎలా జరిగింది? సో బేసిక్ ఇప్పుడు నాకు అర్జెంటుగా నేను వెళ్ళిపోయిన తర్వాత షూటింగ్కి మా ఆవిడ మా అబ్బాయి కూర్చొని ఏం చెప్తుంది? సో మొన్నట్టు సో ఇప్పుడు మొత్తం మా అబ్బాయిని తన సైడ్కి తిప్పేసుకుంటుంటాను. సో అది నచ్చట్లేదు. వాళ్ళిద్దరు లైఫ్ని ఒకసారి ప్రైవేట్ లైఫ్లో ఒకసారి తొంగి చూద్దాం అని బాగా కోరిక ఉంది. వాళ్ళని ఏమైనా షోకి ఏమైనా తీసుకొస్తారా? ఐ సి అబ్బాయి ఇస్ స్టిల్ ఎ కిడ్ అండ్ ప్రంతి ఈస్ వెరీ బిజీ విత్ అబ్బాయి అండ్ ఐ హ్యావ్ నో క్లూ ఇఫ్ దే గోనా కమ్ టు ద షో ఆర్ నాట్. ఎవరన్నా మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఈ షో అంటే మీరు ఎమ్యులేట్ చేయడం కాదు పర్సనల్గా ఒక ఈ షో ఇట్లాంటి షో చేయడానికి? నథింగ్ అండి, నథింగ్ అట్ ఆల్. ఇప్పుడు నాకు ఇన్స్పిరేషన్ మా తాతగారు. మా తాతగారు ఇప్పుడు షోను హోస్ట్ చేయలేదు కదండి. మీరు ఇప్పుడు తాతగారు డెఫినెట్లీ ఇంకా ఆయనే ఇన్స్పిరేషన్ నాకు. తాతగారి మీద ఇప్పుడు బయోపిక్ తీసుకున్నారని ఒక ఆలోచన వార్త కూడా బయటకు వచ్చింది కదా, దాని మీద మీ ఏమండి? రామారావు గారు ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదనేది నా ప్రగాఢ నమ్మకం అండి. రామారావు గారు తెలుగు ప్రజల ఆస్తి, తెలుగు ప్రజల సొత్తు. రామారావు గారిని మనం ఎలా చూపించాలనుకుంటున్నాం, రామారావు గారి మీద ఏం చేద్దాం అనుకుంటున్నాం, అది తెలుగు వాళ్ళ మీద అది పూర్తిగా తెలుగు వాళ్ళ ఆస్తి. సో తెలుగు ప్రజలందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అయితే అసలు అంటే వర్మగారు కొన్ని ఏదో కాంట్రవర్సీలు కూడా చూపిస్తాను అని చెప్పేసి అది వచ్చే వరకు ఆగదు అండి. నాకు నాకు కూడా పెద్ద దాని గురించి ఐడియా లేదు. బాబాయ్ మరి చేస్తారని కూడా ఒక ఆలోచన. ఏంటి బాబాయ్ కూడా ఒక దాని మీద ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నట్టుగా? బ్రహ్మాండం కదండి. థ్యాంక్ యూ సో మచ్. దానిలో ఏదైనా చేయడానికి అవకాశం ఉందా? ఇంకేం ఆలోచించలేదండి. థ్యాంక్ యూ.